బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జెట్ స్పీడ్ తో జవాద్ దూసుకొస్తోంది జవాద్ తుఫాను రేపు పూరి వద్ద తీరాన్ని తాకి దిశ మార్చుకొని పశ్చిమ బెంగాల్ వైపు పయనించి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో దీని ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది ప్రస్తుతం జవాద్ విశాఖకు రెండు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఎస్ గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో జావేద్ తుఫాను దూసుకు వస్తుంది ప్రస్తుతం ఇది విశాఖకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకమైంది ఇది అనంతరం దిశ మార్చుకొని పూరి వైపు కదిలి అక్కడ తీరాన్ని తాకిన తరువాత మరలా సముద్రం వెంబడి వెస్ట్ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కూడా భారీ వర్ష సూచన అనేది జారీ చేసింది అలాగే గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రకు ఈ జావేద్ ముప్పు తప్పినట్లు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది విశాఖపట్నానికి తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత అది దిశను మార్చుకొని ఒడిశా తీరం వైపు వెళుతూ ఉంది ఈ క్రమంలోనే మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదైనప్పటికీ అది కూడా ఈరోజు మధ్యాహ్నం వరకే దీని ప్రభావం ఉంటుంది అంతేకాకోకుండా ఏదైతే ఈ మూడు జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే తుఫాను చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే తీరాన్ని తాగుతాయో ఆ తీరాన్ని తాకిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ సరౌండింగ్స్లో దాదాపుగా ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాదాపు ఆరు గంటల వైపు దాని ప్రభావం అనేది చూపిస్తుంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది దిశ మార్చుకొని ఒడిశా తీరం వైపు వెళ్ళటం అలాగే అక్కడ పూరి వద్ద తీరాన్ని తాకి అక్కడ నుంచి బలహీన పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఇది రేపు మధ్యాహ్నం కల్లా బలహీన ఇది తీవ్ర పెను తుఫాన్గా కూడా మారడం లేదని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ వెదర్ కండిషన్ చూసుకున్నట్లయితే కనుక గాలుల వేగం ఉంది తప్పించి వర్షాలు అనేవి ఎక్కడ కూడా భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఎక్కడా నమోదు కాలేదు ముఖ్యంగా ఇది ఇటు పూరి వద్ద తీరాన్ని తాగుతుంది కాబట్టి శ్రీకాకుళం జిల్లా మీద దీని ప్రభావం కాస్త ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ సరౌండింగ్స్లో ఇది తీరం దాటుతుంది కాబట్టి ఆ శ్రీకాకుళం జిల్లాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ తుఫాను ఎదుర్కొనేందుకు చూసుకున్నట్లయితే అధికార యంత్రాంగం కూడా మొదటి నుంచి కూడా అప్రమత్తంగా ఉంది అన్ని చర్యలు కూడా చేపట్టారు అయితే ఇది బలహీన పట్టడంతో అంతా అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు మరికెద్ది అంటే మధ్యాహ్నం లోపే ఇది ఇది ఒడిశా తీరం వెంబడి వెళుతూ ఉంది అక్కడ ఒడిశా తీరం వెంబడి వెళ్ళి రేపు ఉదయానికల్లా బలహీన పడే అవకాశం ఉంది ఓకే